వర్గంలోని సేకూరు గ్రామంలో మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ధర్నాకు దిగారు. గ్రామంలోని మాదిగలు తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మాదిగలు చేసిన అరాచకాలు ఈరోజు మాకు న్యాయం జరగటం కోసం తెనాలి గుంటూరు రోడ్డు మీద మేము బయటాయించాల్సి వచ్చింది. నిన్న మమ్మల్ని ఒక పొలిటికల్ లీడర్లు అన్నదండలతో సేకూరు చేబ్రల్ మండల ఎంపీపీ కొక్కిలిగడ్డి కిరణ్ కుమార్ గారు, మా సర్పంచిని మాదింగ్ శ్యామారావు గారిని, కొంతమంది సభ్యులని మాలల సభ్యులని ఎంపీపీ గారి ఇంటి గారికి పిలిపించుకొని వాళ్ళ ప్రోద్బలంతో మమ్మల్ని మర్యాదగా మాలలందరినీ తెలివి మమ్మల్ని పెద్దలు లేకుండా మమ్మల్ని కుర్రవాళ్ళని అక్కడికి పిలిపించి పెద్దలను ఎనగబెట్టించేసి స్టేషన్ గారికి పంపించేసి కొక్కిలిగడ్డి కిరణ్ కుమార్ గారు ఎంపీపీ గారు వాళ్ళని మాదిగలని పక్కమిటి ఊర్లు 10-15 ఊర్ల నుంచి తెప్పించి అతని కారులో పిలిపి తిప్పించుకొని ముందు మట్ట తాపించుకొని మా మీద ఉసిగలిపి రాజీ అని చెప్పి మమ్మల్ని స్టేషన్లో సీఐ గారి దగ్గర మంత్రాలు జరిపి మా వాళ్ళ మీద మాలల మీద ఎంతమంది కొట్టించి ఎంతమంది చంపిపోయాడు. దీనికి మాకు తక్షణమే పోలీస్ యంత్రాంగం నిన్న మాకు న్యాయం చేయలేకపోయింది. ఈరోజు మేము బయటపడిన కారణం ఏంటంటే మా నాయకులు వచ్చారు కాబట్టి పెద్దలు వచ్చారు కానీ తక్షణమే ఇక్కడికి కలెక్టర్ గారు అని రావాలి, ఎస్పీ గారు అని రావాలి. ఇక్కడ వచ్చి మాకు తక్షణమే న్యాయం చేస్తే వాళ్ళని అంటే అరెస్ట్ చేసి నందిగామి సురేష్ పోస్ట్ తీసేసేసి ఎన్వి కృష్ణ పోస్ట్ తీసేసేసి ఎంపీపీ కిరణ్ గారిని పోస్ట్ తీసేసి మాకు తక్షణమే న్యాయం చేసి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకొని